మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్న సిబిఐ కొన్ని కీలక ఆధారాలు సేకరించింది. ముఖ్యంగా వివేక హత్య కేసులో ఇద్దరు రాజకీయ ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఒకరు ఇటీవలే బీజేపీ పార్టీలో చేరినటువంటి నేత కాగా మరొకరు ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతగా ఇద్దరు పేర్లు బయటకు వస్తున్నాయి. వివేక హత్య కేసులో రంగయ్య చేసిన వ్యాఖ్యలను ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డి ఖండించారు. రంగయ్యను బెదిరించాల్సిన అవసరం తనకు లేదన్నారు. అసలు వాచ్మెన్తో పరిచయమే లేదన్నారు. తాను బెదిరించినట్లుగా కడప పులివెందులలో ఎక్కడా కేసులు లేవన్నారు. వివేకాకు తాను ద్రోహం చేసే వ్యక్తిని కాదని, వివేక హత్య కేసులో తనకు ప్రమేయం లేదని ఎర్ర గంగిరెడ్డి వివరించారు. రాహుల్ శర్మ కాదు, అభిషేక్ మాది. నాకు అన్ని నేను ఒకటే ఒకటి చెప్తానా, ఆయనకు చేసిన వాళ్ళు కానీ చేయించిన వాళ్ళు కానీ నాకు తెలిసింటే మా అమ్మతో కాపురం చేసేటప్పుడు చెప్తాను. నేను చేయించిన వాళ్ళైనా కానీ చేసిన వాళ్ళైనా కానీ నాకు నేను ఓటి ఆ రోజు రాత్రి నేను అక్కడికి ఎక్కడైనా కానీ ఊళ్ళు కూడా తిరిగినా కానీ అంటే ప్రధానంగా మీకు ఆ రోజు ఎఫ్ఐఆర్లో చార్జ్షీట్ చేసి జైలు పంపడానికి గెలుస్తున్నారు. సునీతమ్మ ఇచ్చిన దాంట్లో మీ పేర్లు ఉన్నాయనా? సునీతమ్మ ఇచ్చిన 15 ఉంది. అంటే అనుమానితులుగా పేరు చేర్చింది. అనుమానితుడిగా చెప్పింది అంతే.